ఫ్రెండ్స్ మనం ప్రెజెంట్ నడమంక్ లో ఉన్నాము. నడమంక్ నుంచి కళ్యాణపురం బైపాస్ వెళ్ళే రోడ్ అయితే ప్రెజెంట్ అయితే బ్లాక్ చేశారు. ఇంతకు ముందు చిన్న చిన్న వెహికల్స్ అనేది వెళ్తా ఉండనమాట. ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ మున్సిపాలిటీ సంబంధించి వాటర్ పైప్ లైన్ అయితే చేస్తున్నారు. ఇంతకు ముందు వాటర్ పైప్ లైన్ ఇప్పుడు మనకి రీవర్క్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ 4-way డబుల్ లైన్ వేశారు కాబట్టి ఇక్కడ పైప్ లైన్ కూడా పక్కగా అయితే మారుస్తున్నారు. ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు వీడియోలో పూర్తిగా చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం కనుక మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను వీడియో పోస్ట్ చేయని వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది నడమంక నుంచి కళ్యాణపురం బైపాస్కి వెళ్ళే రోడ్ అనమాట. ఇక్కడ రోడ్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు వెహికల్స్ వెళ్ళడానికి అయితే ఇక్కడ లేదనమాట. మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ మున్సిపాలిటీకి సంబంధించి వాటర్ పైప్ లైన్ చేస్తున్నారు చూడండి. ప్రజెంట్ మన అనంతపూర్లో 4-way డబుల్ లైన్ వేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా పైప్ లైన్ పక్కకు మారుస్తున్నారు చూడండి. ప్రజెంట్ ఇక్కడ నుంచి నడమంక బ్రిడ్జ్ దాకా అయితే వేశారు. మీకు అక్కడ వెళ్ళి కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ చూడండి వాటర్ పైప్లను చాలా డిఫరెంట్గా అయితే సెట్ చేశారు. ఎస్ టైప్లో సెట్ చేశారు చూడండి. ఇప్పుడు మనం ప్రజెంట్ నడమంక బ్రిడ్జ్ దగ్గరకు వచ్చాము చూడండి. ఇలాంటి బ్రిడ్జ్ మరొకటి ఇక్కడ పడుతుందన్నమాట. ఇప్పుడు వాటర్ పైప్ లైన్ ఉంది కదా, సేమ్ ఇక్కడే పడుతుంది. అందుకే ఈ పైప్ లైన్ అక్కడికి మారుస్తున్నారు. ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోని లైక్ చేయకుండా ఉన్నట్లయితే లైక్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం ఇంకా మన వీడియో చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియో పోస్ట్ చేయని వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఈ పైప్ లైన్ని ఎండ్ చేశారు. ఇక్కడ పాత పైప్ లైన్కి కలుపుతారనమాట. మీకు దగ్గరగా వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి కొత్త పైప్ లైన్ని ఇక్కడికి ఎండ్ చేశారు. ఇక్కడ పాత పైప్ లైన్ కనిపిస్తుంది కదా, ఈ రెండు పైపులను అయితే ఇక్కడ కలుపుతారనమాట. సో తర్వాత పాత పైప్ లైన్ అయితే తీసేస్తారు, మరి అక్కడ కొత్త బ్రిడ్జ్ అయితే వేస్తారు. మనకి ప్రజెంట్ వేశారు కదా సేమ్ టు సేమ్ అలాంటి బ్రిడ్జే, మరొకటి ఇటు సైడ్ కూడా వేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ ఉండే నడమంకకి అలాగే ఒక సంవత్సరం కిందట ఉండే నడమంకకి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సో చాలా చేంజెస్ అయితే వచ్చిందనమాట నడమంకలో. సో ఒకవేళ 1 year బ్యాక్ నడమంక ఎలా ఉంది ఒకవేళ చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయితే చూడొచ్చు. ఇప్పుడు మనకి కొత్తగా ప్రజెంట్ బ్రిడ్జ్ వేశారు కదా సేమ్ టు సేమ్ ఇలాంటి బ్రిడ్జ్, మరొకటి కూడా ఇక్కడ పైప్ లైన్ కనిపిస్తుంది కదా, సో ఆ ప్లేస్లో అయితే వేస్తారు. చూడాలి మరి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ చూడండి పైప్ స్టార్టింగ్ పాయింట్ అయితే ఇక్కడ ఉంది. ఇంకా ఇక్కడ నుంచి ముందర పాత పైప్ లైన్కి కలపాల్సి ఉంటుందన్నమాట. ఇంకా ఇక్కడ పైపులు సెట్ చేయాలి చూడండి. ముందర పాత పైప్ లైన్ ఉంది, ఆ పైప్ లైన్కి ఈ కొత్త పైప్ లైన్ని కలపాల్సి ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ చూడండి హిటాచి నీటిని బయటకు తీస్తుంది. ఇక్కడ నీటి ఊటం అయితే ఉందన్నమాట. ఇక్కడ పైప్ లైన్కి పైప్ లైన్కి మధ్య వెల్డింగ్ చేయాల్సిందనమాట, అందుకే ఇక్కడ వాటర్ని అయితే బయటకు తీస్తున్నారు. ఇప్పటికి 2 times నీటిని అయితే బయటకు తీశారు నేను చూస్తుండగానే. అలాగే ఇక్కడ చూడండి మరొక చోట అయితే మోటార్ ద్వారా వాటర్ని అయితే బయటికి పంపిస్తున్నారు. అలాగే కింద పక్క చూడండి పైప్ లైన్కి పైప్ లైన్కి మధ్య వెల్డింగ్ చేస్తున్నారు. సో వెల్డింగ్ చేయడానికి ఇక్కడ వాటర్ని అయితే బయటకు తీస్తున్నారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఒకవైపు నీటిని బయటకు పంపిస్తూ మరొక వైపు ఇక్కడ పైపులకి వెల్డింగ్ చేస్తున్నారు. ఇక్కడైతే మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొద్దివరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.